ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుంది అనుకోవాలి ఎన్నికల విషయంలో ఒకవేళ నిజంగా జిల్లాల విభజన జరిగి ఒకవేళ అప్పటి వరకు అంటే మనం బ్రేక్ వచ్చింది కదా సరిపోయింది వీళ్ళకి ఇంకా జెడ్పీటీసీలు పెరుగుండేవి కదా ఎందుకు ఇంత ప్రభుత్వానికి అట్లా చేయాలనే ఉద్దేశం ఏం లేదు ఇది లేట్ చేయాలని ఎందుకంటే జిల్లా పరిషత్తుల్లో వచ్చేటప్పటికి ఇది జరగకుండా జనగణన లేకుండా సాధ్యం కాదు జనగణనకి వీళ్ళే అడ్డం పెట్టుకున్నారుగా ఇది సిఐఏ కాన్సెప్ట్ వాళ్ళు ఏ అడుగుతున్నారని ముస్లింలు ఫీల్ అయ్యారని వీళ్ళు ఫీల్ అయ్యి ఆపేశారు దాంట్లో ఆగిపోయింది క్రిస్టియన్స్ ముస్లింస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఆగిపోయి ఫీల్ పెట్టేసి ఆపేశారు దానివల్ల వీళ్ళే ఆగారు ఇప్పుడు రేపైనా ఏదైతే జనగణన తప్పదు జనగణన అనేది తప్పదు జనాభా లెక్కలు తీసుకోవడం అనేది ఎవడో ఏదో ఊహించి భయపడ్డాడు కాబట్టి భయపెడుతున్నాం అంటే కుదరదు కదా ఇప్పుడు ఆధార్లో ఏమిచ్చాం అదే అడుగుతున్నారు అక్కడ కూడా డీటెయిల్స్ దానికి వీళ్ళు వక్రీకరిస్తే ఆ వక్రీకరణకి ఇక్కడ ఏంటంటే ఈ బుజ్జగింపు రాజకీయం కదా వీళ్ళు ఆపేసుకున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అది జిల్లాల విభజన అది ఆల్రెడీ ఆ మక్క చెప్పేసింది ఏది స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు చెప్పేసింది కాబట్టి అది సాధ్యం కాదు ఇప్పుడు ఎందుకు తొందరపడుతూ ఉన్నారంటే రేపు ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ సరే పంచాయతీల్లో వచ్చేటప్పటికి ప్రచారం పరంగా వీళ్ళకంటే వాళ్ళు డామినేట్ చేశారు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎందుకంటే 40% మాకు వచ్చేసినాయి అవి ఒక్క సాక్షిలు వేసుకుని వీళ్ళు చెప్పుకున్నా వాళ్ళది పబ్లిసిటీ ఘనంగానే ఉంటుంది కదా సరే జనసేన కూడా ఇప్పుడు వీళ్ళు భుజాన్ని మోస్తున్నారు కాబట్టి వీళ్ళ మీడియా అది అది జనసేన అయితే తొక్కేశారు ముందు కానీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా గట్టిగా తగులుకోవడం మూలంగా వాళ్ళది ప్రచారంలోకి వచ్చింది అక్కడ ఆ యాంగిల్లో బట్ ఫైనల్ అయిన తర్వాత తెలిసింది అది కానీ ఆ మూమెంట్లో అయితే లేదు కదా ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హవా ఇమ్మీడియట్గా ఎన్నికలు జరగడం చకచక అయిపోవడం నడిచిపోయింది ఇప్పుడు తిరుపతి ఎన్నికలు కాంపిటీషన్ స్ట్రాంగ్ అవుతుంది గ్యాప్ వచ్చింది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏకగ్రీవాలే అక్కడ పల్లెల్లో గొడవ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా ఏంటి వీళ్ళంతటి వీళ్ళందరూ అలవాటు చేసింది డబ్బులు 500, 1000, 2000 ఇట్లాగా మొన్న ఎన్నికలప్పుడు ఏకగ్రీవాలు అయ్యేటప్పటికి ఏమైంది ఇంకా ఎన్నికల్లో డబ్బులు ఇస్తాడు అవతల ఉన్న నాయకుడికి ఇచ్చారు కానీ వీళ్ళకి ఇవ్వలేదు కదా పబ్లిక్కి నేరుగా డబ్బులు రాలా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల పరిధిలోనే బోలెడన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసేశారు వీళ్ళు చేసినటువంటిది ఆ ఏకగ్రీవాల చోట్ల ఏం డబ్బులు రాలా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా బోలెడన్ని ఏకగ్రీవాలు చేసేశారు అక్కడ డబ్బులు రాలా పబ్లిక్కి అది వ్యతిరేకత అవుతుంది ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఒక్కొక్క పార్టీ వాళ్ళ లెక్క ఎట్లా ఉంటుందంటే పల్లెటూళ్ళల్లో అంటే తీసుకోని వాళ్ళది వేరు వదిలేద్దాం తీసుకునే చోట్ల అక్కడ ఉంటాయి అక్కడ ఎక్కువగానే ఉన్నాయి తీసుకునే వాళ్ళకి ఎలా లెక్కేసుకుంటారు వీళ్ళు ఒక 500 వాళ్ళు ఒక 1000 వేసిన అధికార పార్టీ 1000 వీళ్ళది ఒకటి వేసుకుని 1500 ఇంటికి 4 కోట్లు అంటే 6000 వస్తాయి మినిమం మ్యాక్సిమం ఎంత వస్తుంది 10000 15000 వస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఈ ఏకగ్రీవాలతో ఆపేశారు అది ఈ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టే పరిస్థితి ఉంది.